చేయడంలో వైసీపీ అంటే జగన్ వ్యూహం ఏమై ఉండవచ్చు సత్యగారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక రకంగా భరత్ గెలిస్తే నేను మంత్రి పదవి ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం అది సమాజాన్ని అపహాస్యం చేయడం ఎందుకంటే ఇది ఏంటంటే ఇండ్యూస్మెంట్ అంటారు అంటే అక్కడ ప్రజలు మనోడు మంత్రి అయిపోతాడు కదా అని గెలిపించడం అంటే మన రిప్రజెంటేటివ్ కింద కాకుండా అది ఒక రకంగా తప్పైనా ఇప్పుడు ఇందాక రఫీ గారు చెప్తున్నారు జనాల తోలికి వెళ్ళారని అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు ఆశా వర్కర్లు డ్వాక్రా మహిళలు జన్మభూమి మనుషులు పనిచేశారు ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఆశా వర్కర్లు డ్వాక్రా మహిళలు వైసీపీ వాలంటీర్లు పనిచేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ రైట్ సార్ అప్పుడు ఏమేం చేశారో ఎంత లిస్ట్ చెప్పమంటే టైం పడుతుందండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జన సమీకరణ కోసం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉందంటే ఏ రకంగా అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టామని చూసాము సార్ వద్దు సార్ ఇంకా వద్దు సార్ రైట్ సార్ సార్ టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా జన సమీకరణ చేస్తారు సార్ ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ఆఫీసర్లు అందరి మీద ఒత్తిడి ఉంటది ఎలాగైనా సరే జనాలు తోలుకుని వస్తారు వాళ్ళతో పాటు అడిషనల్ గా ప్రజలు వస్తే వస్తారు రాకపోతే రారు అది వేరే సంగతి కానీ ఎవరు ప్రభుత్వంలో ఉన్నా జరిగే పని ఇప్పుడు పిల్లినైనా మూల కూర్చోబెట్టి భయపెడితే తిరగబడుతుందండి వీళ్ళు ప్రజలను మూల కూర్చోబెట్టి భయపడడానికి ట్రై చేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళని చెప్పడం అలా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎందుకంటే ఇది నాది అది నీది మీరెవరండి ప్రజలది ప్రజలు ఎవరికి ఇష్టమైతే వాళ్ళని ఎన్నుకుంటారు అది కాకుండా ఇది వీడడ్డా అది వాడడ్డా ఎవడొస్తే వాడిని తిరగబడి కొట్టడం అనేది చేయడం అనేది జరుగుతుంది దౌర్జన్యం కుప్పం అభివృద్ధికి బాబు ఏం చేయలేదు ఈయన చేస్తున్నారు సరే మరి పులివెందుల అభివృద్ధికి ఈయన ఏం చేశాడా ఈయన తండ్రి ఏమైనా చేశాడా అక్కడ ఎన్ని లోపాలు ఉన్నాయని నన్ను చెప్పమంటే నేను వంద లోపాలు నేను చూపిస్తాను అక్కడ ఎన్ని గ్రామాలు నీళ్లు లేక డాక్టర్లు లేక ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుకి ముఖ్యమంత్రి అయినా ఇతని తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ పులివెందుల్లో యురేనియం కాలుష్యం బాధితులు ఉన్నారు గ్రామ సభలు జరగవు ఎవరికి చట్టం అంటే భయం లేదు ఈ విచ్చలు విడితనం ఎక్కువ ఉంది ఎందుకు అది అలాగే ఉండిపోయి వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఆ ఉత్తరాంధ్రాల భూములు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అవుతున్నారు అక్కడ ఉన్న కొంతమంది మంచోళ్ళందరూ ఎందుకు ఆ పులివెందులను అలా తయారు చేశారు పులివెందుల్లో ఎప్పుడైనా గ్రామ సభలు జరిపారా పులివెందుల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరిగినాయా సజావుగా జరిగినాయా ఎవరైనా చేయగలరా పులివెందుల్లోనే ఏమనంటే తేడా వస్తారు చిన్న చిన్న రోడ్లు కాబట్టి దారి కాసి కొట్టేస్తారని చెప్పి భయపడి తిరగబడటం మానేశారు ప్రజలు కానీ సమూహంగా ప్రజలు భయపడితే తిరగబడతారండి ఇప్పుడు ఆ మార్పు నేను చూస్తున్నాను మొన్న నేను చూసినప్పుడు రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టగలిగారు కానీ జనసేన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆపలేకపోయారు రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే జనలు తండోపు తండాలుగా జనం వచ్చేసరికి ఏమి చేయలేని పరిస్థితి ఒక్కసారి ప్రజలు తిరగబడితే ఈ పోలీసు వ్యవస్థ అంతనే కూర్చోబెట్టినా కూడా 5% కూడా ఉండరు కదండి ప్రజల్లో కాబట్టి ఇప్పుడు ఏమంటే ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజల్లో ఇది వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు జాగీరు కాదు అది జగన్మోహన్ రెడ్డి జాగీరు కాదు ఇది మన జాగీరు వీళ్ళిద్దరూ పరిపాలిస్తున్నారు వీళ్ళిద్దరిని కొంచెం దూరంగా పడదామన్న ఆలోచన ప్రజలకు వచ్చింది ఇప్పుడు కాబట్టి నేను చూస్తున్నాను ప్రజాస్వామ్యం బతికే అవకాశం వచ్చింది ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ ఇంతకంటే పోయేది ఏం లేదు కదా నాశనం చేశారనుకోండి తిరగబడతారు ప్రజలు పిల్లలే తిరగబడినప్పుడు ప్రజలందరూ తిరగబడరండి నాకు తెలిసి కుప్పంలో ఆయన టూర్ సక్సెస్ అవుతుంది పేపర్లన్నీ బాగా రాస్తారు అన్నీ ఉంటాయి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మాట్లాడరండి ఎన్నికల టైంలో చూపిస్తారు ఎన్నికల టైంలో మాత్రం ఈ పార్టీ డెఫినెట్గా ఇంత భయంకర భయపెట్టిన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సజావుగా ఎన్నికలు జరిగితే రాదు ఇదివరకు రైల్వే కోడూరులో ఎన్నికల సమయం విత్డ్రాల సమయం 3 గంటలకు అయిపోతే రాత్రి 7 గంటలకు ఇళ్లలోకి వెళ్ళి 72 మంచి విత్డ్రా చేయించుకుని ఏకగ్రీవాలు చేసుకున్నారు వీళ్ళు బాగోతాలని నాకు తెలుసు నేను స్వయంగా చూశాను అక్కడ కూర్చొని వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను రాయలసీమలోనే ఎక్కువ చూశాను ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ ఎలక్షన్ సంబంధించి రాయలసీమలోనే తిరిగాను ఇదివరకు బీహార్లో కూడా చూశాను రాజకీయాలు అంటే ఎలాగుంటాయి ఎంత హింసాయుతంగా ఉంటాయని చూశాను ఇక్కడ రాజకీయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంతృప్తికరంగా లేవండి ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యానికి మంచిది కాదు ఇది చంద్రబాబు నాయుడు ఇలాకా కాదు అది జగన్మోహన్ రెడ్డి ఇలాకా కాదు ప్రజలు ఇలాక ప్రజలు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు గెలిపించుకోవాలి అదే ప్రజాస్వామ్యం శర్మగారు కుప్పన్న ఎందుకు